నమస్తే నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో గానీ మరి కేంద్ర స్థాయిలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గానీ ఏపీలో గత 4 సంవత్సరాలుగా ఒకరికొకరు పరస్పర సహకారం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర సహకారం తీసుకున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అదేవిధంగా కేంద్ర స్థాయిలో రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యే విషయంలో వైఎస్ఆర్సీపీ ఎంపీల సహకారం, బీజేపీ కూడా. మరి ఎన్నికల వేళ పొత్తులు, మరి రాజకీయాల్లో ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది, ఎవరితో ప్రయాణం చేస్తుంది అనేది అప్పటికప్పుడు ఎన్నికల వేళ మాత్రం ఇవన్నీ జరుగుతుంటాయి. మరి ఈ క్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఏపీలో బీజేపీ కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారంలోకి ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నారు. తొలిసారిగా మరి మొన్న ప్రధానమంత్రి గారు సిల్వర్పేట వచ్చారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై పన్నెత్తి మాట అనలేదు. జనరల్గా మాట్లాడుతూనే ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అని చెప్పి ఒక విమర్శే తప్ప తీవ్రస్థాయి విమర్శలు చేయలేదు. కానీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన. ఈ ప్రభుత్వం అప్పులు రాష్ట్రంగా మిగిలింది, పోలవరం పూర్తి చేయలేకపోయింది, కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని పక్కదారి పట్టిస్తుందని చెప్పి బీజేపీ కేంద్ర మంత్రి విమర్శించారు. మరి దీన్ని బట్టి చూస్తే రేపటి నుండి వైఎస్ఆర్సీపీ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ అధినాయకత్వం పైన వాడిగా వేడిగా ఘాటుగానే స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి రాజ్నాథ్ సింగ్ గారు చేసిన వ్యాఖ్యలు ఇవాళ రాష్ట్రంలో సంచలనం కలిగిస్తున్నాయి. మరి వైఎస్ఆర్సీపీపై నేరుగా విమర్శలోసం గురిపించారు మరో పక్క చంద్రబాబు గారు, మరో పక్క పురంధేశ్వర్ గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా రోజువారీ మీటింగ్లో వైసీపీ పైనే దాడులు మొదలుపెట్టారు. బీజేపీ కూడా ఇవాళ విమర్శలోసం కురిపిస్తున్న తరుణంలో రేపటి నుండి వైఎస్ఆర్సీపీ జగన్ గారు ఒక్కరే ఈ 4 పార్టీలకి ప్లస్ 5 పార్టీలు అవుతాయి. కాంగ్రెస్కి, బీజేపీకి, టీడీపీకి, జనసేనకి, మరి ఈ పార్టీలన్నిటికీ జగన్ గారు కౌంటర్ చేయాలి. మరి ఈ పార్టీలు ఇప్పటికే పొలిటికల్ దాడి అంటే రాజకీయ పరమైన విమర్శలతో కూడిన దాడులు జగన్ గారి పైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొదలుపెట్టారు. మరి రేపు నుంచి జరిగే మరి తొలిసారి వాళ్ళు బీజేపీ చేసిన విమర్శలు, రేపటి నుంచి ఎలాంటి దాటిగా విమర్శలు చేస్తారు, మరి అంతే స్థాయిలో వైఎస్ఆర్సీపీ జగన్ గారు కూడా విమర్శలు చేసే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా ఇంకా 15 రోజులు ఈ ఎలక్షన్ ప్రక్రియలో రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే పరిస్థితి ఏర్పడింది. మరి తొలిసారిగా బీజేపీ నాయకత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విమర్శలు చేసిన తీరుపైన ఏపీలో ప్రజలందరూ కూడా బీజేపీని కూడా కౌంటర్ చేయడానికి కూడా ప్రజలు, అదే వైఎస్ఆర్సీపీ నాయకులు సంసిద్ధంగా ఉన్నారని తెలిసింది. ఈ క్రమంలో రేపు నుంచి జరిగే రాజకీయ సభల్లో ఒకరిపై ఒకరు ఎలాంటి విమర్శలు చేసుకోబోతున్నారో, ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయో చూడాలి. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.